తెలంగాణ 8 ఏళ్లలో కట్టిన 368,000 కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇంకో ప్రదేశ్ కావచ్చు అక్కడ ఈ పైసలు అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ 368,000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా? వెనక్కి వచ్చింది 168,000 కోట్ల అనేది వాస్తవం కాదా? మేం చెప్పేది అబద్ధమా? మేం చెప్పేది అబద్ధమైతే నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నా. అదే వశేంగా గనక మీరు గనక నేను చెప్పని ప్రూవ్ చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నీ పదవికి రాజీనామా చేయడం పక్కన పెట్టు. అది నీకు చాత కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని అసమర్థుడివి, దద్దమ్మవి నువ్వు కేంద్ర మంత్రి పదవి వదులుకుంటావని నేను అనుకోను. కానీ కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ధన్యవాదాలు చెప్పే సంస్కారం నేను నీకుందా నేను అడుగుతా ఉన్నా. నీకు లేని మాటలు, నీతి లేని మాటలు ఈరోజు ఒక్కసారి దయచేసి ఆలోచించేయండి. ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చినాడు. మన తలసరి ఆదాయం, రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 124,000 రూపాయలు. ఈరోజు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 278,000 రూపాయలు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న లెక్క, మన ఇండియా చెప్తున్న. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేసీఆర్ నాయకత్వంలో 278,000 రూపాయలు. మరి దేశం యొక్క తలసరి ఆదాయం నరేంద్ర మోడీ నాయకత్వంలో 149,000 రూపాయలు మాత్రమే. అంటే మనలో సగం. మరి ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు? ఇంకొక ఆయన ఉన్నాడు, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. బే పైన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా సన్నాసిని, మోడీ వచ్చి చెప్పినాడు, కేంద్ర ప్రధానమంత్రి అయినాడు, ఆ రోజు దేశం యొక్క అప్పెంత, ఈ రోజు ఎంత అప్పు? ఆ రోజు మోడీ వచ్చినాడు, మోడీ కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులందరూ కలిపి చేసిన అప్పు 56 లక్షల. ఒక్క నరేంద్ర మోడీ ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. అంటే ఆయన కంటే ముందు, అంటే అందరూ కలిపి 56 లక్షల కోట్లు అప్పు చేస్తే దానితో రెట్టింపు అప్పు చేసినోడు నరేంద్ర మోడీ. ఇవాళ భారతదేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద 125,000 రూపాయల అప్పుల భారాన్ని మోపుతున్నది నరేంద్ర మోడీ. మరి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతా ఉన్నా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి దిక్సూచిలా ఉండే పథకాలకు రూపకల్పన చేసింది. మేము అప్పులు తెచ్చినాము అంటే తెచ్చి ఎక్కడ పెట్టినాం? దామెర చాదాయలలో ఇదే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, 5,000 మెగావాట్ల ప్రాజెక్టు కడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. అది భవిష్యత్తు మీద పెట్టి అప్పు కాదు. ఇంటింటికి నల్లానివ్వడానికి మిషన్ భగీరథ కోసం 40,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి మరి ప్రజల కోసం ఖర్చు పెట్టి నల్లగొండలో రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వం. అది అప్ప పిబడ. మన ఆరోగ్యం మీద ఆలోచన చేయండి. ఇవాళ 2,000 కోట్ల రూపాయలతో ఇక్కడ లిఫ్టులు జరుగుతూ ఉన్నాయి నిర్మాణం ఒక్క నియోజకవర్గంలో. అంటే అది మా రైతన్నల కోసం పెడుతున్న పెట్టుబడి కాదా? దాన్ని కూడా అప్పంటారా? 1 లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టినా లేదా రాష్ట్ర ప్రజల కోసం, సాగునీటి కోసం, తాగునీటి కోసం, కరెంటు కోసం అప్పు తెచ్చి భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా సంపదను పునరుత్పత్తి చేస్తుంటే మీ కళ్ళెందుకు మండుతున్నాయని నేను అడుగుతా ఉన్నా. మా నల్గొండ జిల్లా కాదు, మొత్తం రాష్ట్రంలోని యాదవ సోదరుల కోసం ఎన్సీడీఎస్ ద్వారా 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఇవాళ సంపదని జీవ సంపదని రెట్టింపు చేస్తుంటే మీ కన్నులెందుకు? మరి నన్ను అడిగితే మనం చేసిన అప్పుతో ఏ రకంగా పెట్టుబడిగా దాన్ని మలిచి భవిష్యత్తుకు సోపానాలు ఇస్తున్నామో చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా. నేను భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ చేసిన 100 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఒక్క మంచి పని చెప్తావా? చేసిన ఒక్క బాగుపడ్డ ఒక్క వర్గం చూపెడతావా? పెట్టడం పెద్దల కేసీఆర్ పెట్టడం, ప్రపంచంలో కుబేరులను చేయడం, ప్రపంచంలో 2వ పెద్ద సంపన్నుడు 3వ పెద్ద సంపన్నుడు అని వాళ్ళ దోస్తులు మాత్రం బాగుపడతా ఉన్నారు. ఈ దేశంలో బాగుపడ్డ బీజేపీ పాలనలో, బీజేపీ వల్ల బాగుపడ్డ ఒక్క దళితుడు,
ఒక్క గిరిజనుడు, ఒక్క బలహీన వర్గ సోదరుడు ఉన్నాడా? దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను చెప్పింది తప్పైతే మీరు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. 8.5 ఏళ్లలో ఏం చేశారంటే, ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళకు ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా గంటసేపు ఉపన్యాసం చెప్తారు. పేద పిల్లల పెళ్లి చేసిండు కేసీఆర్ కళ్యాణలక్ష్మి రూపంలో. 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 11 లక్షల కేసీఆర్ కిట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 66 లక్షల మందికి 65 వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రైతు బంధు రూపంలో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 90 వేల మంది రైతన్నొక్కడికి 5 లక్షల రూపాయల రైతు బీమా అందించింది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి తాగునీరు మిషన్ భగీరథ ద్వారా అందించింది కేసీఆర్ ప్రభుత్వం ద్వారా అందించింది. రాష్ట్రంలో ఉండే ప్రతి పల్లెలో ట్రాక్టరు ట్యాంకరు పెట్టింది. వైకుంఠ ధామంది డంప్ యార్డ్ కట్టింది. పల్లె ప్రకృతి వనం కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ అవార్డులు వస్తున్నాయంటే ఉత్తగనే రావు. ద్వారా మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల భారతదేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తే టాప్ 20లో మొదటి 20లో 19 తెలంగాణకున్నాయంటే అది మన పనితీరుకు నిదర్శనం కాదా? భారతదేశంలో ఉత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే అందులో మీ నేరేడు చెర్ల కూడా ఉండడం మనందరికీ గర్వకారణం కాదా? మీ శాసనసభ్యుడికి అది కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన కితాబు కాదా? మన పనితీరుకు అది నిదర్శనం కాదా అని నేను అంటా ఉన్నా. ఇవాళ ఇక్కడ జరుగుతున్న పనులు వేరే కాడ ఎందుకు జరుగుతలేవో మీరు ఆలోచన చేయండి. ఇక్కడ జరుగుతున్నట్లాంటి అద్భుతమైన ఆలోచనలు అభివృద్ధి దిశగా సంక్షేమం వేరే కాడ ఎందుకు జరుగుతలేవో ఆలోచన చేయండి. మనకంటే ముందున్న 67 ఏళ్ల ముందున్న నాయకులు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకులను అడగండి. మరి మీరు మంత్రులుగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకు తాండాలు గ్రామ పంచాయతీలు చేయలేదు? ఎందుకు మున్సిపాలిటీలు దుమ్ము కొట్టుకొని పోయి ఉండే? నాకు బాగా యాదికున్నది. నేను ఇక్కడ హుజూర్ నగర్ లో సైద్ రెడ్డి గారి ప్రచార సభకు వచ్చినప్పుడు అన్న ఒకటే చెప్పినాడు. అన్నాడు ఇక్కడ దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నది, డివైడర్ కూడా చెట్లు అయితే లేనే లేవు, మొత్తం దుమ్ము దుమ్ము ధూళి ధూళి ఉన్నది, హుజూర్ నగర్ పట్టణం రూపురేఖలు మార్చాలన్నాడు. అందుకే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా కొంత మార్పు తీసుకొచ్చినాం. మిగతాది కూడా తీసుకొచ్చే బాధ్యత మాది. దానికి ఎవరు అడ్డుపడ తప్పకుండా పూర్తి కూడా మాది అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, కళ్ళబొల్లి మాటలు, ఎలక్షన్లు రాగానే కొట్టే డైలాగులు వీటిని చూసి పడిపోకండి. ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుంది, ఎవరు ఈరోజు తన రాష్ట్ర అభివృద్ధి నమూనాని దేశానికి దిక్సూచిగా పెట్టినారో వారిని ఆశీర్వదించండి, పని మంత్రులను ఆశీర్వదించండి, ప్రోత్సహించండి. ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది, కానీ ఎజెండా మారలేదు, మన ఎజెండా మారలేదు, మన గుర్తు మారలేదు, మన నాయకుడు మారలేదు. అన్నిటికీ ముఖ్యం డిఎన్ఏ అదే ఉన్నది, ఒరిజినల్ అట్లే ఉన్నది, ఎక్కడ కూడా ఏ మార్పు రాలేదు. భారతదేశంలో తెలంగాణలో జరుగుతున్న పనులు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలి. కేసీఆర్ గారి నాయకత్వ పటిమను దక్షతను దేశానికి కూడా కార్యక్షేత్రంలో అందించాలనే ఒకే ఒక ఎజెండాతో ఈరోజు పేరు మారింది తప్ప పనితీరు మారలేదు, ఏది కూడా మారలేదు. అన్ని కూడా యథావిధిగా పేదల రైతుల పక్షపాతంగానే, మహిళా పక్షపాతులుగానే, కార్మిక పక్షపాతంగానే, విద్యార్థుల పక్షపాతం. విద్యార్థుల విషయంలో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్క తెలంగాణ ప్రభుత్వం 8.5 ఏళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఈ దేశంలో ఏ బీజేపీ ప్రభుత్వం అన్నా, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా? 65 ఏళ్లలో ఎప్పుడైనా 2,20,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఇంత స్వల్పకాలంలో ఇంత వేగంగా జరిగినాయా, ఇంత పారదర్శకంగా జరిగినాయా ఆలోచించండి. మా తమ్ముళ్ళ నేను కోరుతా ఉన్నా, మతం పేరు మీద పంచాయతీలు పెట్టడం, మాటలు మాట్లాడడం, చిలికి గాలివానలాగా లేనిపోని పంచాయతీలు పెట్టడం చాలా సులువైన పని, ఒకటి పని. కానీ వాటికి లోబడకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షించి అభివృద్ధిని మన గ్రామాలు మన పట్టణాలు బాగు చేసుకునే దిశగా మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలుచగా సైద్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా హుజూర్ నగర్ లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆశీర్వాదం, ఈ ప్రోత్సాహం, ఈ ఆదరణ ఇప్పటికీ ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సైద్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.